ఆఫీషియల్ ఎట్లున్నారు అందరు మంచిగున్నారా? మనం ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ మిల్క్ షేక్ అయితే చేసుకుందాం. ఎట్లా చేసుకున్నాడో చూద్దాం. ఇదిగో నేనైతే వాటర్ మిలన్ కర్బూజాకాయని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నా. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలను అయితే ఇప్పుడు సజ్జా గింజలు తెలుసు కదా, సజ్జా గింజలు కొన్ని వేసుకొని అయితే నానబెట్టుకుందాం ఒకసారి కడిగి మంచిగా. అయితే సజ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, ఒక 2 మినిట్స్లో అవి మొత్తం చేంజ్ అవుతున్నాయి. సుషీర్ ఎట్లా చేంజ్ అవుతున్నాయో ఉబ్బుతాయి ఇట్లా. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుంటున్నా. తర్వాత కొంచెం షుగర్ అయితే వేసుకుంటున్నా, 2 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు చిటికెడు, అది మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాతనైతే మిల్క్ పోసుకోవాలి, మిల్క్ షేక్ అంటే మిల్క్ లేకపోతే తగినన్ని మిల్క్ పోసుకొని నానబెట్టుకున్న సజ్జా గింజలు కూడా కొన్ని వేసుకుంటున్నా, అంటే సగం సగం కంటే తక్కువ ఉంచుకొని సగం కంటే ఎక్కువ దిండేసుకోవాలి. ఇది మస్తు హెల్తీ సబ్జా గింజలు, ట్రై చేయండి మీరు కూడా. సమ్మర్లో వాటర్ మిలన్ తినడం ఎంత మంచిదో ఈ సబ్జా గింజలు కూడా అంతే. వెయిట్ లాస్ కూడా మస్తు యూజ్ అవుతాయి ఇవి సబ్జా గింజలు. వాటర్ మిలన్ అయితే కొనేటప్పుడు చూసి కొనుక్కోండి, ఎందుకంటే కొన్ని ఇంజెక్షన్స్ వేసి కూడా అమ్ముతుర్రు. జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారా మిక్సీ పట్టుకున్నాక ఎట్లా అయిందో. ఇప్పుడు దీన్ని గ్లాస్లో వేసుకుందాం. ఇప్పుడైతే చిన్నైతే గ్లాస్లో వేసుకుందాం. కావాల్సింటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనే వాటర్ మిలన్ ఫ్రిడ్జ్లోనే పెట్టినా కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవట్లేదు, చల్లగానే ఉంది. సో ఎంత స్మూత్ చిక్కగా ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా దీంట్లో కావాలంటే ఈ మన సబ్జా గింజలు కూడా ఇట్లా మీదకి వేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి హెల్తీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వాటర్ మిలన్ సీడ్స్ కూడా హెల్త్కి మంచియే, అందుకే నేను అట్లా నుంచిన ఇష్టం లేని వాళ్ళు వాటర్ మిలన్ సీడ్స్ తీసేసుకొని ఈ మిల్క్ షేక్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.